ఈ మనిషికి తల్లి తండ్రి ఇద్దరు కూడా లేరు సార్ కారణం ఆ తల్లి తండ్రిని చంపేసిన వ్యక్తి ఈ వ్యక్తి సార్ అని చెప్పన్నాడట ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నిజంగా చంద్రబాబుది కూడా ఇదే పద్ధతిగానే కనిపిస్తుంది ఈ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గమనించమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో జరుగుతా ఉన్న కుళ్ళు రాజకీయాలు చూడమని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ను తానే వెన్నుపోటు పొడుస్తాడు తానే ఎన్టీఆర్ ను చంపేస్తాడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు తానే ఎన్టీఆర్ పార్టీని ఎన్టీఆర్ ట్రస్ట్ ను ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడు అలా ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తాడు దండేసి ఏమంటాడు తమ్ముళ్ళు ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా తమ్ముళ్ళు అని చెప్పి ఊరురా ఇదే పెద్ద మనిషి అడుగుతాడు పొడిచేది ఈయనే చంపేది ఈయనే మళ్ళీ ముసలి కన్నీరు కూడా కార్చేది ఈ పెద్ద మనిషి ఎన్టీఆర్ అయినా కూడా ప్రజలైనా కూడా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం ఏమిటి అని అంటే వెన్నుపోటు పోడవడం ఫోటో షూటు డ్రామాలు చేయడం ముసలి కన్నీరు కార్చడం ఇది ఈ పెద్ద మనిషి నైజం ఇదే ఫోటో షూట్ కోసం ఇదే డ్రోన్ షాట్ల కోసం తానే ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలల్లో గుర్తుందా మీ అందరికీ ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలల్లో గతంలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగానే చంపేశాడు అన్ని గేట్లు మూసేయించాడు ఏ గేట్ అయితే తెరవకూడదో ఆ గేట్లో ఈయన వెళ్తాడు అక్కడే ఒక సినిమా డైరెక్టర్ను కూడా పక్కన పెట్టుకుంటాడు షూటింగ్ కోసం మిగిలిన అన్ని గేట్లు మూసేసి ఒక్క గేటు తెరిచేస్తాడు వేల సంఖ్యలో మనుషులందరూ కూడా ఆ ఒక్క గేట్లో నుంచి పోవాల్సిన పరిస్థితి అక్షరాల 29 మంది ఆ డ్రోన్ షాట్ల కోసం ఆ ఫోటో షాట్ కోసం గతంలో చనిపోయిన పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు అని అంటే కుంభమేళాలో చనిపోలేదా తొక్కిసలాటలు జరగలేదా అని చెప్పి ఇదే పెద్ద మనిషి వాదించాడు ఇదే పెద్ద మనిషి మొన్న కందుకూరులో కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు మొన్న కందుకూరులో తన మీటింగ్కు జనం తక్కువ వచ్చేసరికి జనం ఎక్కువ వచ్చినట్టుగా చూపించేందుకు వారిని ఆ ప్రదేశంలో మీటింగ్ జరగకోకుండా అక్కడైతే విశాలమైన ప్రదేశము అని చెప్పి రోడ్డు విశాలంగా ఉంది అని చెప్పి ఆ ప్రదేశం నుంచి ముందుకు తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న ఒక సందులో జనాదులందరినీ కూడా అక్కడికి నెట్టి ఆ తర్వాత అటుగా తన వెహికల్ తీసుకొని పోయి తానే 8 మందిని అక్కడే చంపేసిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూసాం కేవలం తన డ్రోన్ షాట్స్ కోసం కేవలం తన ఫోటో షూట్ కోసం ఏ రకంగా 8 మందిని చంపేసిన పరిస్థితి మనమంతా కూడా చూసాం ఆ వెంటనే ఆ పెద్ద మనిషి అక్కడ ఏమన్నాడు ఆ వెంటనే అక్కడే ఆయన అంటాడు మౌనం పాటించాలి అని అంటాడు వెంటనే ఆ పక్కనే ఉన్న హాస్పిటల్కు వెళ్ళాలంటాడు 5 నిమిషాల్లో మళ్ళీ అక్షరాల 5 నిమిషాల్లో ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ షూటింగ్లోకి మళ్ళీ చేసుకునే దానికోసం మళ్ళీ తిరిగి వస్తాడు చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ అంటాడు తానే మనుషులను చంపేస్తాడు చంపేసిన ఆ మనుషుల పట్ల తానే ఒక మహోన్నత మానవతావాదిలా తానే మళ్ళీ డ్రామాలు కూడా ఆడుతూ ఉన్నాడు గమనించమని అడుగుతా ఉన్నా
ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరు కూడా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, టీవీ 5 అడగదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. గమనించమని అడుగుతా ఉన్నా. తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారు అని చెప్పి అంటాడు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే ఆ ఎస్సీలు తన కోసం త్యాగం చేశారు అని చెప్పి దాన్ని కూడా ఈ పెద్ద మనిషి ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కందుకూరులో 8 మందిని చంపేసినా కూడా ఈ పెద్ద మనిషి రక్తదాహం తీరక మళ్ళీ గుంటూరులో సభ పెట్టాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరులో మొన్ననే జరిగింది ఆశ్చర్యం. కొత్త సంవత్సరం రోజున మరో 3 కూడా ఇదే మాదిరిగా ఫోటోషూట్ కోసం, డ్రోన్ షాట్ల కోసం బలి తీసుకున్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి ఎంత దారుణంగా డ్రామా చేశాడు అని అంటే అక్కడికి మనుషులను పిలిపించుకునే దాని కోసం, తన కోసమైతే మనుషులు రారేమో అని చెప్పి తనకే భయం పుట్టుకొని ఆ మనుషులను పిలిపించుకునే దాని కోసం వారం రోజులుగా ఇంటింటికి వెళ్ళి టోకన్లు ఇచ్చారు. ఆ టోకన్లు ఇస్తూ చీరలు పంపిణీ జరగబడుతుంది, మీరందరూ ఇక్కడికి రావాలి అని చెప్పి టోకన్లు ఇచ్చారు. టోకన్ను చూస్తే ఇచ్చిందేమో వేలల్లో టోకన్లు ఇచ్చారు. తీరా ఆ చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో చీరలు ఎన్ని తెచ్చారు అని అంటే అది కేవలం అరకొర చీరలు మాత్రమే తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాకా, మీటింగ్ మాట్లాడేదాకా చీరల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ముందే చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారిని చూడకుండా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ చెప్పేదాకా చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. తీరా ఆయన వచ్చిన తర్వాత, మీటింగ్ చెప్పిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చీరలు చూస్తే అవి అరకొరగా ఉన్నాయి. ఇచ్చిన వాళ్లకు టోకన్లు చూస్తే వేల సంఖ్యలో టోకన్లు ఇచ్చారు. ఇక తీరా చూస్తే ఏమవుతుంది? ఇక తొక్కిసలాట. ఆ తొక్కిసలాటలో ఆ చీరల కోసం అక్షరాల మరో 3 బలి చేసుకున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తాను బలి తీసుకుంటాడు, ముసల కన్నీరు కారుస్తాడు, కార్చి ఏమంటాడు, పోలీసులది తప్పు అంటాడు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.